ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు జగన్మేమో షకీల షాబ్ అన్నారా నువ్వేం వకీల్ సాబ్ జగన్మేమో షకీల షాబ్ అనుకున్నారు నిన్ను ఏం చెప్పాలి ఏమండి ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజ్ పట్టుకుని 35,000 ఇమ్మన్నాడు ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పోడుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని నువ్వే వెళ్ళి చెప్పు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు మేమెందుకు చేవటం బోల్డ్ లింగాలో నువ్వు ఉన్న ఒక బొక్కల లింగానివి నువ్వు వచ్చే చెప్పు లుంగి కట్టుకుని ఫ్లాషింగ్ ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చదువుతాడో మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు మాకేం కర్మ ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినాడు రోడ్లో కూడా బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు నిన్ను ఆపాల్సినటువంటి అవసరం లేదు నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ముట్టడిస్తే అసెంబ్లీ అసెంబ్లీలోకి రానివ్వరు జనం నిన్ను ముట్టడించి బయటపడేశారు నువ్వు అసెంబ్లీ చుట్టూతో ముట్టడించక లోపలికి వస్తావు ఎవడు ఊరుకుంటాడు ఈ రాష్ట్రంలో బోర్డు లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు ఈ రాష్ట్రంలో మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే చెబుతారు సిగ్గు లేదు 74 పార్టీలు కలిసి పోటీ చేశావు నిన్ను నువ్వు బోర్డులింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని ఆయన బోర్డులింగం అంటాడు నేను 4 సార్లు శాసనసభకి వెళ్ళి నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి కొడాలని పేరునాని ఆలనాని అని మేము కూడా ఇక ప్రజాశాంతి నీ పార్టీలో చేరి 6 చోట్ల పోటీ చేసి 6 చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని నీకన్నా ఎక్కువ ఓడిపోయామని అదేలవే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాదా ఇదంతా ఒక బ్యాచ్ కాదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు ఆయన అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఈయన ఉంటాడు యాక్టరు ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన్ని రక్షించడానికి అసలు ఆగమేఘాల మీద యుద్ధ విమానాలు వచ్చినట్టు వచ్చేసాడు గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే తిరగపోతే అంటే మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం నువ్వు వచ్చి టిట్టానికైనా గంతులయ్యి కానీ కొద్దిసేపు మెడ తోడ రుద్దుకోగానే జనమేమో పిచ్చాళ్ళ నీ డ్రామాలు చూడలేదా నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు అని రాష్ట్ర ప్రజలకు తెలియదా నువ్వు వచ్చింది ప్యాకేజీ కోసం కదా ఏం చెప్తాడు అర్థం బద్ధం లేని మాటలు రైతులకు 35,000 ఇవ్వాలి లేక అసెంబ్లీ ముట్టడితో నీ చేతనం ఏం చేసుకో నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి చిట్కిన కాలు గోరు సరిచేరీళ్ళందరూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.